నర్సాపూర్ అభ్యర్థి మురళీ యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెలంగాణ కోసం జైళ్లకు వెళ్ళామని గుర్తు చేశారు. ఈ నియోజకవర్గం నుంచి సునీతా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా మంత్రిగా పదవులు పొందారు కానీ ఎటువంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. తెలంగాణను కాంగ్రెస్ బీఆర్ఎస్ పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. బీజేపీ ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామని తెలిపారు. ఇప్పుడు అమలవుతున్న ప్రతి పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుందని మురళీ యాదవ్ స్పష్టం చేశారు. మనందరికీ తెలుసు, దశాబ్దాల పాటు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. అప్పుడు జరిగిన అవినీతి అక్రమాలు మనందరికీ తెలుసు. ఈ నియోజకవర్గం నుంచే సునీతా లక్ష్మారెడ్డి గారు 3 సార్లు చేయకూర్చుమే గెలిచింది. మొదటిసారి ఏడ్చుకుంటూ వచ్చినప్పుడు అందరు కూడా ఆడపడుచు ఆడబిడ్డ అని ఆశీర్వదించి గెలిపించారు. 2వసారి గెలిపించారు. 3వసారి మంత్రి అయింది మహిళల మంత్రి. ఏం అభివృద్ధి చేయలే కాంగ్రెస్ హయాంలో, ఏం అభివృద్ధి జరగలే. అప్పుడున్న రాజశేఖర రెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డికి ఆమె దగ్గరగానే ఉండే, కానీ గ్రామాలు మాత్రం ఎక్కడ వేసిన కొంగడు అక్కడనే ఉన్నాయి. అప్పుడే తెలంగాణ ఉద్యమం వచ్చి మనం అందరం జై తెలంగాణ అన్నాం, ఆమె నై తెలంగాణ అన్నది. తెలంగాణ అన్నోళ్ళ మీద కేసులు పెట్టించింది, మా మీద కూడా పోలీస్ కేసులు అయినాయి, జైలుకు కూడా పోయినాం తెలంగాణ కోసం. కాబట్టి కేసీఆర్ మాటలు నమ్మి తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతుంది, మన నీళ్లు మన నిధులన్నీ దోసుకుపోతారు, ఇక్కడ మనది మనం చేసుకోవాలి,